अल्लाह अकबर చలికాలంలో అయ్యప్పమాల వేసుకోవడం మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయ్యప్పమాల ధరించడం సాంప్రదాయం అయితే మాలధారులు 41 రోజుల పాటు అనుసరించే ఈ దీక్షలో ఎన్నో కఠిన నియమాలు ఆచారాలు అనుసరిస్తారు దీక్ష తర్వాత శబరిమల యాత్రకు బయలుదేరుతారు శబరిమల యాత్ర చాలా కఠినంగా ఉంటుంది ఈ మధ్యే హీరో నాని కూడా స్వామిమాలను ధరించారు ఈ యాత్రలో కూడా భక్తులు కఠిన ఆహార నియమాలు బ్రహ్మచర్యం పాటిస్తారు చాలా దూరం కాలినడకనే వెళ్తారు మరి ముఖ్యంగా శబరిమల వెళ్ళే దారిలో లేదా ఎరిమేలి అనే ఒక చిన్న పట్టణంలో ఉండే ఒక మసీదుకు తప్పకుండా వెళ్లి అక్కడి బాబాను దర్శించుకుని వెళ్తారు అయితే ఎవరి బాబా ఆ దర్గా కథేంటి అయ్యప్పమాల వేసిన భక్తులు ఏటా శబరిమల వెళ్తూ ఉంటారు అయితే శబరిమలలోని అయ్యప్పను దర్శించుకునే ముందు అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎరిమేలి అనే పట్టణంలోని వావర్ మసీదులోకి వెళ్ళడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అయ్యప్పమాల ధరించిన భక్తులు తమ తమ సాంప్రదాయాలను అనుసరించి మసీదులో పూజలు చేస్తారు ప్రదక్షిణలు చేసి అక్కడి బూడిద బొట్టు పెట్టుకుంటారు మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమలకు బయలుదేరతారు ఇది మసీదు అయినా ఇక్కడ ప్రదక్షిణలు చేసే సాంప్రదాయం గత 500 ఏళ్ల కంటే ముందు నుంచి కొనసాగుతూనే ఉంది ఇక చివరగా మసీదులో ఉండే ముల్లాలు అయ్యప్ప భక్తులతో నమాజ్ కూడా చేయిస్తారు ఏటా శబరిమల ఆలయంతో మసీదుకు ఉన్న సంబంధాలను చెప్పేలా మసీదు కమిటీ ఓ ఉత్సవం నిర్వహిస్తుంది ఈ వేడుకలను చందనకూడం అంటారు అంటే చందనం కుంకుమ ఉత్సవం అని అర్థం ఇరుమలైలో చాలా మంది ముస్లింలు ఉన్నారు కొండపైకి వెళ్లే స్వాములు వీరిళ్లలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు వావర్ ఓ సూఫీ సన్యాసి వావర్ అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు అయ్యప్పపై ఆయనకు ఉన్న భక్తి గురించి శతాబ్దాల నుంచి చెప్పుకుంటున్నారు అందుకే భక్తులు శబరిమల యాత్రలో వావర్ స్వామి ఉన్న మసీదును దర్శించడం ఒక సాంప్రదాయంగా మారింది వావర్ గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి వీటికి చారిత్రక ఆధారాలు లభించకపోయినా ఆయన అరేబియా సముద్రం నుంచి ఇస్లాం ప్రచారం కోసం ఇటు వచ్చారని చెబుతారు కొంతమంది మాత్రం మసీదులో ఒక కత్తి ఉందని దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయ్యుంటాడని కూడా అంటారు కానీ వావర్ ఒక ముస్లిం అయిన అయ్యప్ప భక్తుడేనని అందరూ విశ్వసిస్తారు ఇది వావర్ బాబా కథ మరి మీరెప్పుడైనా ఈ మసీదుకెళ్లారా మరి ఈ వీడియో ఎలా అనిపించింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేటు న్యూస్ యాప్ ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి లా ఇలాహ ఇల్లల్లాహ్ వావర్ మహమ్మద్ రసూలిల్లాహ్